अल्लू अर्जुन सुकुमार कलाइकलो मूडव चित्रम पुष्प पार्ट वन तेलुगुलो तप्पकुंडा सक्सेस अवुतुंदनी भारी स्थायिलो ओपनिंग संदुकुंटुंदनी कूडा अभिमानुल्लो मुंदुगाने ओक बलमैन नमकं एर्पडिपोयिंदि। अयिते मिगता भाषल्लो ई सिनिमा एलांटि रिजल्ट अंदुकुंटुंदो अने अनुमानालु कूडा वच्चायि। कानी आ अनुमानालनु तलकिंदुलु चेस्तू भारी स्थायिलो कलेक्षन्स अंदुकुंदि। असलु पुष्प हिंदीलो सक्सेस अवुतुंदनी निर्मातलकु कूडा नमकं लेदु। एदो पेट्टिन पेट्टुबडि वेनक्कि वस्ते चालु अनि बय्यर्लकु आ सिनिमानि అనుమానంగానే అమ్మేశారు। అయితే ఊహించిన విధంగా 10 కోట్లకు అమ్మిన సినిమా హిందీలోనే 100 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకోవడం విశేషం। దీంతో బయ్యర్ల పంట పండిపోయింది। ఇలాంటి విజయాన్ని దర్శకుడు హీరో కూడా ఊహించలేదని ఆ తర్వాత తెలియజేశారు। ఇలా ఎన్నో అంచనాలు పెంచిన పుష్ప సినిమా నుంచి తర్వాత రాబోయే సెకండ్ పార్ట్ అంతకు మించి అనేలా ఉండాలని చిత్ర యూనిట్ సభ్యులు సిద్ధమవుతున్నారు। అసలైతే ఇదివరకే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తవాలి, కానీ ప్రస్తుతం పెరుగుతున్న అంచనాల ప్రకారం పవర్ఫుల్ కంటెంట్ తో రెడీ అవ్వాలి అని దర్శకుడు మరోసారి స్క్రిప్ట్ పై కూర్చున్నట్టు తెలుస్తుంది। ఇక లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమాలో ఒక ఎమోషనల్ సీన్ తో శత్రువుల కారణంగా పుష్పరాజు తన ప్రేయసి శ్రీవలిని కోల్పోతాడట। హీరోయిన్ పాత్ర ఈ సినిమాలో చనిపోతుందని తెలుస్తుంది। ఇక ఇలాంటి భారీ ఎమోషనల్ సన్నివేశం అనంతరం పుష్పరాజు ఒక్కసారిగా చాలా సైలెంట్ గా మారిపోయి నెగటివ్ పాత్రలో కూడా షాక్ ఇస్తాడని తెలుస్తుంది। ఇక పుష్ప సెకండ్ పార్ట్ లో సింగపూర్, జపాన్ కు సంబంధించిన కొన్ని ఎపిసోడ్స్ కూడా ఆసక్తికరంగా ఉంటాయట। పుష్పరాజు స్మగ్లింగ్ అక్కడి వరకు వెళ్తుందట। అయితే సెకండ్ పార్ట్ లో మరొక బ్యూటిఫుల్ హీరోయిన్ పాత్ర కోసం దర్శకుడు సుకుమార్ విదేశీ భామని రంగంలోకి దింపుతున్నట్టు సమాచారం। ఆమె పాత్ర కూడా డిఫరెంట్ గా ఉంటుందట। అంతే కాకుండా సెకండ్ పార్ట్ లో మరో స్పెషల్ ఐటమ్ సాంగ్ కూడా ఆమెతోనే చేయిస్తారని తెలుస్తుంది। మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే।